చేసుకోవాల్సిన పని ఆడికేం కర్మ నువ్వు బెట్టు ఆ ఏరియాలో అదే కదా నోట్ ఒక కాగితం ఏమని అడుగు ఎందుకంటే సెక్యూరిటీ చూడటానికి అంతవరకు నలుగురు దగ్గరికి పోతే నలుగురు నాలుగు ఐదు వందలు తింటున్నారు అదే కదా మళ్ళీ ఆ పర్మిషన్ కోసం వాళ్ళకి లంచాలు ఇవ్వాలి అది మరి మిగతా మతాలకు ఎందుకు లేదు మిగతా మతాలకు ఇట్లా పర్మిషన్ అడుగుతున్నాను క్రిస్మస్ జరిపేటప్పుడు లేకపోతే కనుక ఇంకో పండగ జరిగేటప్పుడు అడుగుతున్నావా లేదు మరి ఏంటిది దాన్ని అనగానే వెంటనే బ్రామణుల బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మళ్ళాది విష్ణు గారు పెద్దానికి ఆ కులపోలను పట్టుకొస్తారు పవన్ కళ్యాణ్ అంటే కులపో దీనికి వచ్చేటప్పుడు ఈయన ఇప్పుడు ఈ వీళ్ళ ఈయనే చెప్పానండి బేసిక్ గా చార్జీలు ఎందుకు ఎక్స్ట్రా ఉండాలి అదేమంటే తెలుగుదేశం వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు చేసినట్టే నువ్వు చేస్తానంటే ఇంకా నీ స్పెషాలిటీ ఏంటి వాళ్ళు చేసిన దాన్ని చేయకూడదు కదా నువ్వు అది తప్పు నేనే కదా నువ్వు అంటోంది ఆ తప్పుని చేయాలి కదా ఇదిగో వాళ్ళు వెయ్యి రూపాయలండి మేము వందే లేదు వాళ్ళు ఇట్లా కమర్షియల్ మేము డొమెస్టిక్ అసలు డబ్బులు ఓ ఇప్పుడు సంక్షేమాల పేరుతో ఉచితాలు ఇస్తున్నారు లేదంటే పదిహేను వేల ఇలా ఇస్తున్నారు అలాంటప్పుడు ఏడాదిలో మహా అయితే ఇటువంటి ఒక రెండు దసరా ఒకటి వినాయక చవితి ఒకటి ఫ్రీగా చేస్తే పోయిదేముంది పెట్టుకోండి మీరు అక్కడ పర్మిషన్ లో ఒక లెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోండి నిమజ్జనానికి కావాలి కాబట్టి ఎందుకంటే వాళ్ళే ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ టైం కి క్రేన్ నెంబర్ దగ్గరికి వెళ్ళి చెయ్యాలి అయితే అది కూడా ఉండదు అనుకోండి ఫ్రీ చేస్తే పోయిదేమో దాని మీద ఈ కక్కుర్తి ఏంటి మళ్ళీ ఇలా లంచాలు ఇచ్చుకొని ఇది నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు పట్టించుకుంటారేమో హిందువులు పట్టించుకోరు అని అని అనుకుంటారు